యాదాద్రి టెంపుల్ ఉత్సవాలతో ఒక విషయం బయటపడింది. కేసీఆర్ తనను వ్యతిరేకించిన వారు ఎవరితోనైనా ఏ విధంగా ఉంటారో తేలిపోయింది. ఇప్పుడు ఈ ఉత్సవాలకు వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గతంలో పిలిచినట్టు వార్తలు వచ్చాయి. మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావాలి, కానీ మళ్ళీ నరేంద్ర మోడీకి ఇన్విటేషన్ కానీ ఎవరికీ ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే రాజకీయ ప్రముఖులకు ఎవరికి ఇన్విటేషన్ పోలేదు. దాంతోపాటు అసలు శిలాఫలకాలే లేవు అని కూడా ప్రకటించారు. ఎందుకంటే ముచ్చింతల్లో జరిగిన శిలాఫలక రాజకీయం చూసిన తర్వాత బహుశా శిలాఫలకం పెట్టించుకోవడం కూడా ఇష్టం లేక దాన్ని కూడా కాదన్నారు. దాంతోపాటు గవర్నర్కు కూడా ఇన్విటేషన్ లేదు. అన్నిటికీ ముఖ్యంగా చిన్నజీయర్ స్వామికి ఇన్విటేషన్ లేదు. ఆయన పెట్టిన ముహూర్తమే, ఆయన ఇచ్చిన సూచన సలహాల మేరకే ఈ యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణం మొత్తం జరిగింది. గతంలో అనేక సార్లు కేసీఆర్ జీఎస్ స్వామిలు వెళ్ళి అక్కడ వాటిని సమీక్షించడము, సలహాలు ఇవ్వడం అన్నీ జరిగాయి. కానీ ఈ కార్యక్రమంలో ఎక్కడా చిన్నజీఆర్ స్వామి ప్రస్తావన కానీ, ఆయన పేరు కానీ, ఆయనకు ఆహ్వానం కానీ లేదు. అధికారులు కూడా స్పష్టం చేశారు, ఎవరికీ ప్రత్యేక ఆహ్వానం లేదు, అందరూ ఆహ్వానితులే అని. సో ఈ మొత్తం వ్యవహారంలో మనకు ఆసక్తికరమైన అంశం, ఒకరు ఆధ్యాత్మిక గురువు, ఒకరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు, ఒకరు రాజకీయంగా నాయకులు, దేశానికి నాయకత్వం వహిస్తున్నవారు. ముగ్గురు విషయంలోనూ కూడా ఈ టెంపుల్ పునర్నిర్మాణం మొదలైనప్పటికీ ఇప్పటికీ జరిగిన పరిణామాలు ఏమిటి అనేది మనకి ఆసక్తికరంగా ఉంటుంది. ఆ రోజుల్లో నరేంద్ర మోడీతో సాన్నిహిత్యము, మొదటి టర్మ్లో బీజేపీతో కాస్తంత మెతక వైఖరి కేసీఆర్ అనుసరించడము, తర్వాత జరిగిన పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన ప్రత్యర్థిగా ముందుకు రావడము, ప్రధాన ప్రత్యర్థిగా కేసీఆర్ భావించడము, ఈ పరిణామాలన్నీ జరిగాయి. అన్నిటికీ మించి ముచ్చింతల్లో కేసీఆర్ మొదటి నుంచి కూడా రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపనలో ఆ కృషిలో ఒక కీలకమైన భాగస్వామిగా ఉంటూ వచ్చారు. జీఆర్ స్వామి గారి మాటలు చెప్పాలంటే తొలి వాలంటీర్గా ఉన్నారు. కానీ శిలాఫలకం పైన ప్రధానమంత్రి పేరుండి ముఖ్యమంత్రి పేరు మాయమైంది. చిన్నజీఆర్ స్వామి గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, ప్రధానమంత్రి కార్యాలయం సూచన మేరకే మేము శిలాఫలకాన్ని తయారు చేశాం, మాకే పాత్ర లేదు అని. తర్వాత మరో శిలాఫలకం పైన కేసీఆర్ పేరు కూడా పెట్టారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం వల్లనే ముఖ్యమంత్రి పేరు లేకుండా చేశారు అని. దాంతో సహజంగానే ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈవెన్ రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా విమానాశ్రయాల్లో స్వాగతం పలికి వెళ్ళిపోయారు. సో నరేంద్ర మోడీకి కూడా ఒక రాజకీయ సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారు. రాజకీయంగా సమర్థించినప్పుడు లేదు, తటస్థంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా ఉంటుంది. సో ఇలాంటి ఉత్సవాలకైనా దేనికైనా ఒకసారి వ్యతిరేకత అంటూ మొదలైతే అన్స్పేరింగ్గా ఉంటుంది, అన్కాంప్రమైజింగ్గా ఉంటుంది అనే మెసేజ్ నరేంద్ర మోడీకి తెలియజేశారు. ఇక గవర్నర్ వ్యవహారం మనం చూసాం, చాలా కాలంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. మనకు గవర్నర్ ఇటీవల బహిరంగంగానే చెప్పారు, ప్రోటోకాల్ పాటించలేదు, కలెక్టర్ రాలేదు, ఎస్పీ రాలేదు, సమక్క సరక్క జాతరకు పోయినప్పుడు ఆఖరికి హెలికాప్టర్ కూడా ఇవ్వలేదు. సో గవర్నరు రాజ్భవన్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరిపితే ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఉగాది ఉత్సవాలకు పిలుస్తామంటున్నారు. సో గవర్నర్తో ఏ రకంగా ఉంటుందో కూడా కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు. వాస్తవానికి ఈ ఉత్సవాలకు గవర్నర్ను కూడా పిలవలేదు. ఎందుకంటే ఇక ప్రధానమంత్రి వస్తే కానీ గవర్నర్ వచ్చి అందరూ వచ్చేది ఉండే, ప్రధానమంత్రి రాలేదు కనుక గవర్నర్ రావడం అనేది చర్చ కిందకే రాదు. తర్వాత చిన్నజీఆర్ స్వామి విషయంలో చాలా కీలకమైన విషయం, కేసీఆర్ వచ్చాకనే చిన్నజీఆర్ స్వామికి ప్రాధాన్యతను అన్ని కార్యక్రమాలు ఇవ్వడం మొదలైంది. సో అది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నుంచి మొదలుకొని ప్రగతి భవన్లో జరిగిన ప్రారంభోత్సవం కావచ్చు, యాదాద్రి కావచ్చు, రామానుజాచార్య విగ్రహం కావచ్చు, మొదటి నుంచి కేసీఆర్ తన పాత్రను పోషిస్తూ వచ్చాడు. సో కేసీఆర్ను కాదని మరి మోడీ వైపుగా చిన్నజీఆర్ స్వామి చూడడము, మోడీని శ్రీరామునితో పోల్చడము, మోడీని చాలా గొప్ప వ్యక్తిగా కీర్తించడము, దాంతోపాటు మోడీ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రికి ఉండాల్సిన గౌరవం ఉండకపోవడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆ రాజకీయ వివాదంలోకి తనకు తానుగా చిన్నజీఆర్ స్వామి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక కేసీఆర్ స్పందన
జీఎస్ స్వామికైనా అలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. సో ఆఖరికి తాను ముహూర్తం పెట్టి తన గైడెన్స్లో తన సూచనల మేరకు పునర్నిర్మాణం జరిగిన దేవాలయ ప్రారంభోత్సవానికి చిన్న జీఎస్ స్వామికి కూడా ఆహ్వానం లేకుండా పోయింది. సో అది గమనించిన జీఎస్ స్వామి అంతకుముందే చెప్పారు చూసి ఆనందిస్తామని. చూసి ఆనందించే పరిస్థితి ఏర్పడింది. అది కూడా అక్కడికి వెళ్ళి ఫిజికల్గా కాకుండా టీవీలో చూసి ఆనందించేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ వ్యవహార సరళంతా చూస్తే ఒకటి అర్థమవుతుంది, కేసీఆర్తో ఘర్షణ పడినప్పుడు అది గవర్నర్ అయినా ప్రధాని అయినా చిన్నజీఆర్ స్వామి అయినా ఈటల రాజేందర్ అయినా కేసీఆర్ వైఖరి వ్యవహార సరళి ఒకే రకంగా ఉంటుందనేది అర్థమైంది.